सो तिलक गारु तेलुगुदेशं पार्टी चेयाल्सिनंता चेसेसी వెళ్ళిపోయిన పరిస్థితి ఆ తప్పులన్నీ సరిచేస్తుంటే డైరెక్ట్ గా వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుని నే మేమే మూడొంతులు పూర్తి చేసేసాం అని చెప్తున్నారు నమస్కారండి పెద్ద తిరుపతిరావు నమస్కారం పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారు గురించి ఒక మాట చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే ఏ మాత్రం సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్పగల నేర్పరి ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే చంద్రబాబు గారు చెప్పాలి ఒకటన్న వాస్తవం ఉండాలి పోలవరం నా కల అంటాం 70% నేనే పూర్తి చేశానంటాం ఇలాంటి అవాస్తవాలే కాకుండా అసలు పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాల్సి ఉండగా విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదాను హైదరాబాద్ నగరాన్ని తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్టు రాష్ట్రం నిర్మిస్తుందని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఈ రోజు వరకు జవాబు చెప్పాలి మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు ఈ రోజు కూడా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిందా పోలవరం కట్టమని రాష్ట్రం మేము కడతామని కేంద్రాన్ని అడిగిందా ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటివరకు లేదు పోలవరం ప్రాజెక్టును చేతిలోకి తీసుకున్న తర్వాత ఆయన అనుసరించిన విధానం కాంట్రాక్టర్ల అనుకూల విధానం ఒకటి రెండోది ఈ వారం రోజుల నుంచి ఆయన మాట్లాడుతున్నది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పేరుతో చేస్తున్న విన్యాసాలు గమనించినట్టయితే ఆయన చెప్పేది ఒకటే కాంట్రాక్టర్లు మార్చడం వల్ల ఆలస్యమే అంతేగాని ఆయన నిర్మాణంలో ఆయన హయాంలో జరిగిన నిర్మాణంలో లోపాల వల్ల వరదలు వచ్చి కొట్టుకుపోయిందనే మాట ఆయన ఒప్పుకోడు కొత్తగా ఒక మాట మొదలుపెట్టాడు ఆయన నిన్న పోలవరం వెళ్ళి సుడిగుండాలు రావడం వలన ఆ నిర్మాణాలు కొట్టుకుపోయాయి ఈ సుడిగుండాలు ఎప్పుడు కనుక్కున్నారు చంద్రబాబు నాయుడు గారికి కనిపించిన ఈ సుడిగుండాలు ఇది ఒక కొత్త వాదన చాలా విచిత్రమైన వాదనలన్నీ కూడా ఆయన తెర మీద తీసుకొస్తూ ఉంటారు బహుశా ఇంజనీర్లకు కూడా తెలియని విషయాలు ఆయన నిన్న చెప్పారు నిన్న ముఖ్యమంత్రి గారు ఆ పోలవరం ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ముంపు గురైనటువంటి వరద బాధితుల్ని పరామర్శిస్తూ చెప్పిన మాట ఏమిటంటే తొలి దశలో 41.2 మీటర్ల ఎత్తుకి మేము నిర్మాణం చేయాలని సిడబ్ల్యూసీ నిర్ణయించింది పిపిఏ ఆమోదించింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అంతకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి స్పష్టంగా చెప్పారు అంతకంటే ఎక్కువ నిలవ గనక నీరు ఉంచితే డ్యాముకి ప్రమాదం అని కూడా మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు లేదు 50 అడుగులు 45 అడుగులు ఎంత కట్టి నిలవ ఉంచినా కానీ డ్యాంకి ఏం ప్రమాదం లేదని చెబుతారా ఇంత ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఇంజనీర్ మన ప్రపంచంలో ఎక్కడ చూడం ఏదండి సిడబ్ల్యూసి చెప్పినది కూడా కాదని ప్రాజెక్ట్ కేం కాదు 45 అడుగులైనా అంటున్నారు ఆయన అవునండి ఇప్పుడు ఆయన ఎంత గొప్ప సైంటిస్ట్ అంటే ప్రపంచాలను శాసించగలడు వర్షాలను ఆదేశించగలడు ప్రకృతిని శాసించి ఆదేశాలు ఇవ్వగలడు ఎండలు తగ్గించగలడు ఇలాంటి విచిత్రమైన మనిషి మనకి గతంలో విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక మంత్రి గారు ఏం చెప్పారు ఇలాంటి వాదనలు చేసేటువంటి ఇలాంటి మాటలు చెప్పే మనిషి మా దేశంలో అయితే పిచ్చాసుపత్రులు ఏం చేస్తారు జైల్లో ఏమైనా పెడతారన్న ఇది ఇండియాలో కాబట్టి సరిపోయింది ఇలాంటి విచిత్రమైన మనిషి ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా అని చెప్పే మాటలు నేను తప్పు చేయలేదని వాదించుకోవడానికి కోసం ప్రజలకు నష్టం జరిగినా పర్వాలేదు రాష్ట్రానికి నష్టం జరిగినా పర్వాలేదు ప్రపంచం ప్రజలు ఎటుపోయినా పర్వాలేదు నా రాజకీయ ప్రయోజనాలు నాకు ముఖ్యమనే ధోరణిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఈ రాష్ట్రానికి తీరని శాపం అని మాత్రం చెప్పాలి తిలక్ గారు డెఫినెట్ గా జనం నమ్మరు అది వేరే విషయం కానీ ఈ పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతున్న పరిస్థితి అసలు ఏం జరుగుతోంది గతంలో ఏం జరిగింది ఈ వాదనలన్నీ కూడా వాళ్ళకే నష్టం తెచ్చే పరిస్థితి అది కూడా వాళ్ళకి తెలుసు ఒకటండి ఆయన ఆయనకి ప్రజలు ఏమనుకున్నారు ఏమాత్రం సిగ్గుపడినాయి మోట్లో చెప్పింది ప్రపంచంలో సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్పగల నేర్పరి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ప్రజలు ఏమనుకున్నా సరే ఆయన చెప్పదలుచుకుని అబద్ధం చెప్పేస్తారు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టమని సలహా ఇచ్చింది అని చెప్పిన మేధావి ఆయన అందువలన అబద్ధాల విషయంలో ఆయన గురించి ఆలోచన అక్కర్లేదు ఎటువంటి అబద్ధమైన చెప్పేస్తాడు పోలవరం నా కళ అన్నాడు ఆయన ఎన్నిసార్లు శంకుస్థాపన చేశారు ఎన్నిసార్లు ఆ జాప్యం కావడానికి కారణమయ్యారు సాక్షాత్తు శాసనసభలో 2019 కల్లా 18 కల్లా మేము పోలవరం పూర్తి చేస్తాం రాష్ట్రం పెట్టుకో అని చెప్పి చెప్పినటువంటి ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి చంద్రబాబు సమక్షంలో చెప్పారు
మరి ఎందుకు పూర్తి చేయలేపారో ఇలాంటి జవాబు చెప్పరు. అందువల్ల ఆయన చెప్పే వాటికి అన్నిటికి కూడా మనం కారణాలు వెతకక్కర్లేదు. ఆయన ఒకటే రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకో కారణం లేదే. ఈ పోలవరం ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో ఏ ఇరిగేషన్, ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేయించినటువంటి, ఇందిరాగాంధీ గారితో శంకుస్థాపన చేయించిన తెలుగుగంగ ప్రాజెక్ట్ పర్మిషన్లు కూడా రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చినాయి తప్ప చంద్రబాబు గారి హయాంలో రాలా. ఆయన ఆ ప్రాజెక్టును కూడా పెద్దగా పట్టించుకోరా. కానీ దాని కింద చిన్న కాలువలు, కొన్ని కాలువలు తవ్వి నీరిచ్చినటువంటి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీరిచ్చినప్పటికి కూడా ఆయన నేనే చేశానని చెప్పి చెప్పుకుంటాడు. ఆయన ఎటువంటి సంకోచం, సిగ్గు, బిడియం ఏమి ఉండవు. ఆయన అబద్ధాలు చెప్పడంలో అంత నేర్పరి మరి ఒకరు ఉండరు అని చెప్పేసి మరొకసారి. యా,